ఈ రోజు మనం శాతానికి సంబంధించిన కొన్ని సాధారణ తప్పులను చూస్తాము ఆకాష్ దగ్గర నూట ఇరవై గోళీలలో ముప్పై గోళీలు ఎర్రవి అతని వద్ద ఉన్న ఎర్రగోళీల శాతం ఎంత తెలుసుకోండి కొంతమంది పిల్లలు శాతాన్ని పొందడానికి మొత్తం వస్తువుల సంఖ్యకి తీసుకున్న వస్తువుల సంఖ్యతో భాగహారం చేస్తారు ఈ విధంగా వారు మొత్తాన్ని భాగాలుగా విభజిస్తారు ఒకవేళ ఈ ఉదాహరణను పరిష్కరించేటప్పుడు నూట ఇరవైను ముప్పై ద్వారా విభజించవచ్చు మరియు ఫలితం నాలుగు శాతం ఇది తప్పు సమాధానం సరైన సమాధానం తెలుసుకుందాం శాతం అంటే వంద భాగాలలో తీసిన భాగాలు ఇక్కడ తీసుకోబడ్డాయి కాబట్టి అంటే ఎన్ని అని తెలుసుకుంటాము మేము దీనిని ముప్పై అని పిలుస్తాము అంటే ఎంత శాతము తెలుసుకోడానికి మేము ముప్పై బై నూట ఇరవైను వంద బై వందతో గుణిస్తాము ఇది ఒకే సంఖ్యతో గుణించబడుతోంది కాబట్టి భిన్నం ముప్పై బై నూట ఇరవై విలువలో ఎటువంటి మార్పు లేదు ముప్పై బై నూట ఇరవై ఇంటూ వంద బై వంద ఇజీక్వల్ టు ఒకటి బై నాలుగు ఇంటూ వంద శాతం ఇజీక్వల్ టు ఇరవై ఐదు శాతం ఈ విధంగా ఆకాష్ దగ్గర ఇరవై ఐదు శాతం ఎరుపు గోళీలు ఉన్నాయి తదుపరి ప్రశ్న టీనా ఇరవై యొక్క పదిహేను శాతం కనుగొనాలి ఆమెకు ఫలితం మూడు వందలు వచ్చింది అది సరైన సమాధానమా కొంతమంది పిల్లలకు సంఖ్య యొక్క శాతాన్ని వై యొక్క ఎక్స్ శాతం కనుగొనడానికి సరైన జ్ఞానం ఉండదు అంటే వారు అర్థం చేసుకోలేరు సంఖ్యకు ఎక్స్ శాతం ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ శాతం ఇంటూ వై ఉందని దీని ద్వారా కొంత పొరపాట్లు జరుగుతాయి ఇక్కడ కూడా టీనా ఇరవైలో పదిహేను శాతం పొందడానికి శాతం సంకేతాన్ని విస్మరించింది మరియు దానిని ఇరవై మరియు పదిహేను గుణించి ఫలితం మూడు వందలను పొందింది ఇది తప్పు సమాధానం సరైన అవగాహన ఏమిటంటే ఇక్కడ లో అంటే యొక్క వాడకం గుణకారం యొక్క ప్రక్రియని వ్యక్తపరుస్తుంది ఈ విధంగా ఇరవై యొక్క పదిహేను శాతం అనేది ఇజీక్వల్ టు పదిహేను శాతం ఇంటూ ఇరవై ఇజీక్వల్ టు పదిహేను బై వంద ఇంటూ ఇరవై ఇజీక్వల్ టు మూడు అంటే సరైన సమాధానం మూడు కొన్నిసార్లు ఇరవైలో పదిహేను శాతం పొందడానికి పిల్లలు ఇరవైను పదిహేను ద్వారా విభజిస్తారు లేదా పదిహేనును ఇరవై ద్వారా విభజిస్తారు నడిపించేవాణి లో అంటే యొక్క ప్రయోగంను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల ఈ తప్పు జరుగుతుంది ఇలాంటి తప్పు సమాధానాలు వస్తాయి అందువల్ల లో అంటే యొక్క ప్రయోగం సరిగ్గా అర్థం చేసుకోవడం అవసరం తదుపరి ప్రశ్న ఒక సర్వేలో మొత్తం యాభై మంది పిల్లలలో ఇరవై శాతం మంది గణితం చదవడానికి ఇష్టపడుతున్నారని కనుగొనబడింది కాబట్టి గణితం చదువుతున్న పిల్లలు ఎంతమందున్నారు కొన్నిసార్లు పిల్లలు శాతాన్ని వాస్తవ సంఖ్యలుగా అనుకుంటారు యాభై మంది పిల్లలలో ఇరవై శాతం మంది గణితం చదవడానికి ఇష్టపడతారని ఇక్కడ వారు చదివారు కాబట్టి ఇరవై మంది పిల్లలు గణితం చదవడానికి ఇష్టపడతారని వారు అర్థం చేసుకుంటారు కానీ ఇది అపార్ధం ఇక్కడ యాభై మంది పిల్లలలో ఇరవై శాతం మంది గణితాన్ని చదవాలనుకుంటున్నారు అందువల్ల గణితాన్ని ఇష్టపడే పిల్లల సంఖ్య ఇజీక్వల్ టు ఇరవై శాతం ఇంటూ యాభై ఇజీక్వల్ టు ఇరవై బై వంద ఇంటూ యాభై ఇజీఈక్వల్ టు పది కాబట్టి సరైన సమాధానం పది కొన్నిసార్లు పిల్లలు మొత్తం సంఖ్యను ఒక శాతంతో గుణిస్తారు మరియు గణితం చదువుతున్న పిల్లల సంఖ్యను కనుగొనడానికి వంద ద్వారా భాగిస్తారు ఉదాహరణకు ఇక్కడ యాభైను ఇరవై ద్వారా విభజించి వందతో గుణించిన తరువాత రెండు వందల యాభై ఫలితంగా వస్తుంది ఇది కూడా తప్పు సమాధానం ఈరోజు మనం శాతానికి సంబంధించిన కొన్ని సాధారణ తప్పులను చూశాము